నువ్వు రెడీ అని చెప్పంటున్నావు, అలా ఆగమంటున్నారు, ఇలాగే ఉంటుంది, ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్తూ ఉంటారు. నీకే ఏక అభిప్రాయం లేదు, మీరు చెప్పిందే నేను చెప్పింది, నేను కొత్తగా చెప్పలా. నేను అది అలవాటు అవ్వాలి, ఇది అలవాటు అవ్వాలి. ఫుట్పాత్ల మీద పోరాడారు కాబట్టి మేము ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఆ తలుపు తీస్తే కాదు కాదు, అది ఏసీ తను మాట్లాడకండి, ఎవరు ఒక 10 నిమిషాలండి. ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు ఏంటి, ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పనేది ప్రతి ఒక్కటి పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది. ముందుగా వైఎస్ఆర్సిపికి రాజీనామా చేయడం జరిగింది. కారణాలు ఏమిటి అని చెప్పని కొంతమంది అడిగిన తర్వాత
కొంతమందికి చెప్పగలిగాం కొన్ని విషయాలు, కొంతమందికి చెప్పుకోలేకపోయాం. ప్రజా జీవితంలో కొనసాగాలని చెప్పంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా సాగాలని చెప్పని ఒక కోరికతోటి ముందుకెళ్దామని చెప్పని మేము ప్రయత్నం చేసాం. ఆ ప్రజా జీవితంలో కూడా కేవలం నా తండ్రి ఆశయం ముఖ్యమని చెప్పని ఆలోచనతో ముందుకెళ్ళాను. కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యపడదు అని చెప్పని అర్థమైంది కాబట్టి బయటకు వచ్చేసాను. జగన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకునేటప్పుడు నా తండ్రి ఆశయం ఏంటి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. నేను చేస్తానని చెప్పని చెప్పన్నారు. నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెప్పన్నారు. కానీ సొంత తమ్ముడినే సొంత తమ్ముడు కన్నా ఎక్కువ అని చెప్పని ఇలా చూస్తే మీరు సామాన్య ప్రజల్ని ఇంకే రకంగా చూస్తారని చెప్పని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీతో కొనసాగాలని చెప్పని, కేవలం నా తండ్రి ఆశయం సాధించాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ అవమానాలు పడుతూ పార్టీలో కొంతమంది ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా సరే అన్నీ దిగమింగుకుంటూ కాముగా బరాయిస్తూ వచ్చాను. కేవలం ఒకటే, నా తండ్రి ఆశయం నెరవేర్చగలుగుతానని చెప్పని దీంతో వెళ్ళాను, ముందుకెళ్ళాను. కానీ అతనికి ఎటువంటి ఇది లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని కొన్ని జరిగిన అవమానాలు కానీ అలాంటిది ఎవరికి జరగకూడదని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్తే ఒకసారి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఆయన అభిమానించేటప్పుడు ఎటువంటి పార్టీ ఇదని చెప్పని చూడరు, మా నాయకుడు కిందో లేదంటే మా మనిషి కిందో అని చెప్పని చెప్పని భావిస్తారు. కాబట్టి అందరూ వస్తారు. అలాగే నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్ళటానికి నేను ఎవడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్పకుండా విగ్రహావిష్కరణకి వెళ్ళినందుకు అభిమానంతో ఎవడైనా వేరే ఊర్లో భోజనాలు పెడితే నా అదృష్టం కొద్దీ, నా అదృష్టం అంటే రంగగారు అబ్బాయి కిందని చెప్పి నేను చూశారు కాబట్టి రాత్రి 11 కూడా అంతమంది కుర్రోళ్ళు కేవలం భోజనం తీసుకెళ్ళటం కానీ చెప్పి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లారు. అది కూడా పొరపాటు అయిపోయింది. అక్కడ లోకల్ కన్వీనర్కి చెప్పలేదని చెప్పంట, లోకల్ ఇన్ఛార్జి చెప్పలేదంట విగ్రహావిష్కరణకి వెళ్తున్నట్టు. అసలు అది అభిమానంతో డబ్బులు పోగు చేసి కాదు, అభిమానంతో జోబులో రూపాయి తీసి ఖర్చు పెట్టి అతను విగ్రహం పెడతంటే, నాకు మా రంగగారు ముఖ్యమని చెప్పని చెప్పని పెడతంటే నేను ఎవరికి ఎవరు పర్మిషన్ తీసుకోవాలో ఒకసారి చెప్తే బాగుండేదేమో. ఆ రోజు అసలు తీసుకోలేదు. తప్పు అయితే మీ పార్టీ రూల్స్ ప్రకారం నేను చేసింది 100% తప్పే. కానీ నా తండ్రి అభిమానుల్ని నేను సాటిస్ఫై చేయాలని చెప్పి అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళానది. కొన్ని కొన్నిసార్లు వెళ్ళని పరిస్థితి, దానికి కూడా ఎవడు చెప్పి వెళ్ళావు నువ్వు, నీ ఇష్టమా, నీ ఇష్టం వచ్చి వెళ్ళిపోతే కుదురుతుందా, ఇది నా పార్టీ అని చెప్పని చెప్పంటే నా దగ్గర నిజంగా సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పార్టీయే కాబట్టి అసలు ఇది నా పార్టీలో నువ్వు కేవలం ఒక తండ్రి లేని వాడివని జాలి చూపించి నా పార్టీలో ఉండనిస్తానని నేను చెప్పని 1-4 సార్లు పదే పదే జాలి చూపించి ఇలా గుప్పిలు పెట్టి చేతిలో పెట్టి కూర్చున్నాను, వదిలేస్తే గాలి కొట్టుపోతామని చెప్పని ఏం న్యాయం ఉండదు. ఇది మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఇవాళ కూడా ఆయన దేవుడి కింద భావిస్తారు. మీ ఎవరో డబ్బులు ఇచ్చో విగ్రహాలు పెట్టించేది ఏం కాదు అసలు. ఇది కేవలం అభిమానంతో ఈ ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు మా మీద జాలి చూపించలేదండి. అది జాలి చూపిస్తే ఇంతకాలం రాజకీయాలు ఉండేవాళ్ళం లేదంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు చూపించే అభిమానంతో మేము ముందడుగులేసాం. అభిమానంతోనే ముందు కూడా వెళ్తామని చెప్పి వెళ్ళాలని చెప్పని కూడా మా అందరూ కోరిక అది.
కానీ ఇవన్నీ జగన్ రెడ్డి గారికి నచ్చపోతే అది నా సమస్య ఆయన సమస్య ఇక దేవుడికే తెలియలేదు. నేను మాట్లాడే ప్రతి మాట నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను. నాకు తెలుసు, పార్టీలో కొంతమంది వ్యక్తులకి తెలుసు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళ పెద్దరకాన్ని నేను కించపరచదలుచుకోలేదు. ఇది ఇప్పటికైనా సరే జగన్ రెడ్డి గారు ఆయన పద్ధతులు మార్చుకుని రంగా గారి అభిమానులను గౌరవిస్తే బాగుంటుందని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ గత కొన్ని రోజుల్లో సోషల్ మీడియాలో చాలా చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల దాడులు చేయించి రకరకాల గ్రూపులు క్రియేట్ చేయించి కొంతమంది బెదిరింపులు, నేను చంపేస్తాం, నీ అంతు తేలుస్తాం, నన్ను చంపి మీకు నిజంగా సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పి అనుకుంటే నన్ను చంపేసేయండి బాబు, నాకు ఎటువంటి నాకు తాడు బంగారం లేనోడిని, నాకు నా ప్రాణం కంటే కూడా నాకు అన్నిటికంటే ముఖ్యం కూడా అన్నిటికంటే ముఖ్యం నాకు ఒకటే, నా తండ్రి ఆశయం. నా తండ్రి పోరాడింది ఒక పార్టీలో ఉండి పోరాడినా సరే పేద ప్రజలందరూ బాగుండాలని చెప్పని, పేద ప్రజలు పట్టాల కోసమని చెప్పని, ఇళ్ల కోసమని చెప్పని ఆరోజు పోరాడారు, ఆయన ప్రాణం అర్పించారు. ఇది నెరవేరకుండా మీరు నన్ను చంపేస్తానంటే పర్వాలేదు బాబు, మీరు సాటిస్ఫై అవుతుందని చెప్పంటే పర్వాలేదు, మీరు అదే చేయండి సార్, నాకు ఎటువంటి ఇది లేదు. అసలు అది మీరు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే నీ కంప్లైంట్ పెట్టి మీరు ఏ రకంగా అయితే తెలంగాణ పోలీసులో కంప్లైంట్ పెట్టి మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేను ఇదే ఏపీ పోలీసు దగ్గర కంప్లైంట్ పెట్టి ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే ఎక్కడెక్కడ ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి నన్ను అల్లరి చేస్తున్నారని చెప్పనేది నేను చేయొచ్చు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆంధ్ర పోలీసుల మీద, అసలు అది ఇంకొకరు ఇంకొకరిలా కాదు, 100% నమ్మకం ఉంది, వాళ్ళు ట్రేస్ చేయగలుగుతారు. కానీ అది నాకు తెలుసు అక్కడ మీరు ఏం చేస్తారు, సాక్ష్యాలతో చూపించినా ఈ కింద వాళ్ళు చేశారు, మాకు సంబంధం లేదు, ఇది మేము చేయమని లేదు అని చెప్పని మీరు బలి చేసేస్తారు. మీరు ఎవరినైనా బలి చేయడానికి మీరు సిద్ధపడిపోతారు. మీ పార్టీలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక ఏంటో స్టేట్మెంట్, ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడా, ఏం పేకగలుగుతాడా, ఒక రేషన్ కార్డు ఇప్పించలేనాడు, ఒక ఇళ్ల స్థలం ఇప్పించలేనాడు అని చెప్పంటే రాజీనామా చేసిన బయటకు వచ్చాను, నీ పార్టీలో ఇంకెందుకు ఉండాలి, మీ పార్టీలో ఏం పేకాలని చెప్పని, ఒక ఎమ్మెల్యే అంటే దేనికి పనికి రానివాడు అని చెప్పని కేవలం మిమ్మల్ని చూసే కాదు కదా, అక్కడ ఉన్న వ్యక్తి, అక్కడ ఉన్న వ్యవస్థ నానా రకాలుగా చూస్తారు. అసలు అది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేది ఒక సంస్థ, దానికి కూడా మీరు కనీసం గౌరవం లేకుండా ఎమ్మెల్యే అనేవాడిని చీపురు పుల్లా తీసి పక్కన పారేస్తే ఇక లాస్ట్లో ఇంక అనిపించింది మీ పార్టీలో కొనసాగి ఇక నేను చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పాను. అసలు మరి కొనసాగే వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాను. అది సెప్టెంబర్ 11 తీసి నన్ను ఇంచుమించు సరే పక్కన పడేశారు, కొంత బాధతో ఉన్నా అలాగే దిగమింగుంటూ కూర్చున్నా. అసలు అది తర్వాత నుంచి రకరకాల స్టేట్మెంట్లు, ఒకళ్ళు వస్తారు ఒక స్టేట్మెంటు, ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు స్టేట్మెంటు, ఇవన్నీ స్టేట్మెంట్లకి సరే చూద్దాం ఇంకేం చేయగలుగుతారు అని చెప్పని మీరు చేసే దాడులకి భయపడిపోయి, మీడియా దాడులకి సోషల్ మీడియా దాడులకి భయపడిపోయి పారిపోయే రకం కాదు. అది ఎన్ని అబద్ధాలు ఒక సీటు కోసం అని చెప్పనా ఇది ఈ గొడవ అంతా. నేను ఏమడిగా నేను మిమ్మల్ని, మీరు ఏం చేయమంటే అదేగా చేసింది, మీరు చూపించింది నా మీద జాలి. నేను అభిమానంతో ఉన్నాను మీ పార్టీలో, మీతో కలిసికట్టుగా ఉందామని చెప్పని, కలిసికట్టు ప్రయాణం చేద్దామని చెప్పని. కానీ మీరు ఎవడైనా నా కిందవడే, నేనే సర్వం, నేను చెప్పిందే వేదం, మీ పార్టీలో మీ మాట వేదం కాదంటలేదు. కానీ ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుందని చెప్పని కూడా కనీసం తీసుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు. అసలు అది వచ్చారు ఏంటి, అది ఎమ్మెల్సీ ఇస్తా అన్నారా నాకు, అది అది ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు అది పెద్దలు మాట్లాడారు, రకరకాల వచ్చి సంప్రదింపులు జరిపారని చెప్పాను.
కనీసం మాట వరుసకి నా తమ్ముడు అన్నావే, ఓ ఫోన్ చేసావా? నీకు అది కూడా అంత కూడా పనికిరాను అయిపోయాను అసలు. అది అక్కడ సీట్ వెళ్ళి ఇక్కడ సీట్ వెళ్ళు అని చెప్పి చెప్పన్నారు. నన్ను పంపించి ఎలమంచిల రవి గారిని తీసుకోమని చెప్పన్నారు. నేనే వెళ్ళాను, నేనే వెళ్ళి మాట్లాడి ఆయన ఉద్యోగించి, సరే ఆయన దీంట్లో అధికారమైన పార్టీలో ఉన్నా సరే ఒక వ్యక్తి కింద గౌరవించి, నాకు ఎప్పటి నుంచో ఉన్న సాన్నిధ్యంతో మాట గౌరవించి వచ్చారు దీంట్లోకి. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నన్ను పంపించి మాటలు తీసుకోమని చెప్పింది. ఇటెళ్ళు అటెళ్ళు ఇటెళ్ళు అటెళ్ళు, దానికి కూడా మేము బాధపడలేదు, సీట్ ఇవ్వనందుకు కూడా బాధపడలేదు. కానీ మీ సూటు బూటి మాటలు, రంగా గారు అనే వ్యక్తి జనంలో లేరు అని చెప్పని మీ భావన, అది చాలా పొరపాటు. అది అది రాధా అనేవాడు ఇమ్మీడియట్లో ఉండొచ్చావు, కానీ రంగా గారు అనే పేరు మాత్రం ఇమ్మీడియట్ అని చెప్పి అనుకోవటం మీకు, అది మీకు అది తెలుగులో కూడా ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. అది అది మీ విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాను. అది మీరు ఇంకేమైనా అడగాలని చెప్పంటే, ఇంకా ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా అడగండి, నెక్స్ట్ మొత్తం చెప్పండి. ఏ పార్టీ కలుపుతున్నారు, ఎప్పుడు చేస్తున్నారు? ముందు కావాలా, మిగతా విషయాలు కూడా ముందు కావాలా? వంద కోట్లు డబ్బులు తీసుకుని పార్టీ మారని చెప్పి పైన ఆరోపణలు వస్తాయి. వందా వంద కోట్లు అని చెప్పి అంటున్నారు కదా, నాకు అమ్మవారు ఆశీస్సులు, మా నాన్న ఇది ఉండగా ఆశీర్వాదం ఉండగా ఇలాంటి పనికిమాలు నా కొడుకులు ఎవరిని బాగినా సరే నాకేం పెద్ద ఇదేం కాదు. అసలు అది నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళినా, లేదా ప్రజారాజ్యం నుంచి వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి గారు పిలిచారని చెప్పని ఆహ్వానం మీరుకు వెళ్ళినా సరే కేవలం ఒక ఆశయం, దీంతో ఒక ఆశయం ముందు తీసుకెళ్లాలని చెప్పనే. కానీ ఆ 100 కోట్లు ఇస్తే మంచిది బాబు, అది కావాలంటే మీకే ఇస్తాను. ఎక్కడ పెట్టారో ఎవరు తీసుకొచ్చారో చెప్తే, ఆ బ్యాగ్లో ఇచ్చారో సూట్ కేసులో ఇచ్చారా వైటో బ్లాకో కూడా మీరే చెప్తే మీకే పంపించేస్తాను. మొత్తం అంతా తీసుకోవచ్చు దయచేసి. అది నాకు మా నాన్న పేరు ఉంది, అది దాంతో ముందుకెళ్ళగలుగుతాను, నాకు ధైర్యం ఉంది. అది అది నేను కొన్ని కొన్ని ఇబ్బందులు పడి కొన్ని అన్ని పనులు చేయలేకపోవచ్చేమో కానీ, అది ఇది కానీ సమయాంతరం తప్పకుండా నా ఓపిక ఉన్నంత వరకు మా నాన్న పేరు జడగొట్టనని చెప్పని నాకైతే ఒక పూర్తి స్థాయి నమ్మకం ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. టీడీపీ బృందం మీతో కలిసి ఎప్పుడు టీడీపీలో చేస్తున్నారు, ఏంటి కండిషన్స్? కండిషన్సా? ఏం కండిషన్స్? ఇంకా చెప్పండి. మీ నాన్నగారిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారు అనేది మీ అభిమానులు మీ అనుచరులు చేస్తున్న ప్రజెంట్ ఫస్ట్ కామెంట్. అది ఉంటారు, తప్పలేదు. దీనికి మీరు అడిగిన దానికి చాలా న్యాయంగా అడిగారు. దీంట్లో మా పొరపాట్లు ఎక్కడ ఉన్నాయి కూడా మేము వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లియర్ చేయదలుచుకున్నాం. అసలు అది నేను ఇచ్చిన స్టేట్మెంట్లు, రాధా స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ మా నాన్నగారిని పొట్టం పెట్టుకుంది అని చెప్పాను. అసలు అది మేము ఆవేశాలతో మాట్లాడే మాటలు. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక విగ్రహావిష్కరణకి వెళ్తే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అని చెప్పాను. అది సేమ్ మీరు అడిగినట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదంటే జనసేన పార్టీ వాళ్ళు, ఇంకొకళ్ళు కొంతమంది అడిగారు అన్న మీ రాజకీయం కోసం అని చెప్పని మేము, మాకేమన్నా సంబంధం ఉందా? కొంతమంది వ్యక్తులు చేసింది మొత్తం మా అందరి అంటగట్టి నేను ఏదైతే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చాను అసలు, అది వాళ్ళని అడగడం జరిగింది. అది దీనికి మాకు ఎటువంటి సంబంధం ఉందా అసలు? అది మీరు మీ నాయకుడి దగ్గర మెప్పు ఉంటానుకో, మీ ఆవేశాలు మీరు వెరగక్కోటానుకో, మా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఒక్కొక్క పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అని చెప్పి చెప్పన్నారు.
నిజమే అనిపించింది అసలు అది. మళ్ళీ ఇంకా అడిగారు, ఏ ఆ రోజు మేము కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు వేరే వాళ్ళు లేరా అని చెప్పని చెప్పని అడిగితే నువ్వు తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పని చెప్పి అడిగారు. నిజంగా నాకే బాధ అనిపించింది. అంటే మా రాజకీయం కోసం మేము చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి తీసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి, మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పని అనుకుంటున్నాం. కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళు కూడా అభిమానంగా ఏదైతే రంగారు విగ్రహాష్కరణకు వచ్చారో వాళ్ళని కూడా కించపరిచిన వాళ్ళు అయ్యామని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే అది మా పొరపాటు, మీ ఆవేశాలతోటి మాకు ఆవేశం ఆ పార్టీ 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 అని చెప్పని చూస్తా ఉన్నాం అసలు. కానీ ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారని చెప్పని ఆ చిన్న మాట మర్చిపోయాం అసలు. అది ఆ చిన్న వాస్తవానికి దూరం అయిపోయాం అసలు. అది మాలో ఉన్న పొరపాటు మీద బహిరంగంగా తప్పు చేస్తే ఒప్పుకోవడానికి భయపడే ఇది కాదు అసలు. ఇది ఆయన అభిమానించే వాళ్ళు ఇవాటికి అన్ని పార్టీల్లోనే ఉన్నారు, ఎల్లప్పటికీ ఉంటారు. అది ఇందాకనే చంద్ర అడుగుతూ ఉన్నారు ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అని చెప్పని తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆహ్వానించారని చెప్పని. ఒకళ్ళేమో తండ్రి లేదు జాలి చూపిస్తానని చెప్పి అంటారు ఒకళ్ళు, ఒకళ్ళేమో అసలు ఏంటో తెలియదు, ఒకళ్ళేమో రంగా గారి కుటుంబం అనేది ప్రజలకి 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని భావన వాళ్ళది. 10 మందికి ఉపయోగపడతారు వీళ్ళు అంటే ఈ వ్యవస్థ ఒక రాధా అని చెప్పని ఒక వ్యక్తి కాదు, ఇది రంగా గారిది అనేది ఒక వ్యవస్థ, 10 మందికి ఉపయోగపడే వ్యవస్థ అని చెప్పని వాళ్ళు భావించారు కాబట్టి ఆహ్వానించడం జరిగింది. ఇవాళ నేను చెప్పేవి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి దేవుడు ఆలోచన శక్తి ఇచ్చాడని చెప్పి అనుకుంటా ఉన్నాను. లేకపోతే అది మీ కర్మ మీ దౌర్భాగ్యం అని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి నీలాంటి వాళ్ళు ఉంటే 10 మందికి, నేనంటే నేను కాదు రంగా గారు అనే వ్యవస్థ 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని ఒక ఆలోచనతో పిలవటం జరిగింది. అసలు ఏంటి అని చెప్పే లోపల మొత్తం దాడులు ప్రతి దాడులు నానా రకాలుగా మాటలు. నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ క్లియర్గా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి, ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం సంస్కారం అని చెప్పి నేనైతే భావించట్లేదు, నేను మాట్లాడదలుచుకోలేదు కూడా అసలు. నా వాళ్ళని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా తండ్రి ఆశయం నాకు ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ అంత పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి, ఒక రాధ అనే వ్యక్తికి ఒక పదవి లేదని చెప్పంటే మాకు ఆ లేని ముందు చెప్తున్నా లేదో ఇస్తా పదవి ఇస్తా ఉన్నారు. మళ్ళీ దానికి ఇంకో రకరకాల చిత్రీకరించి మీరు మాట్లాడతారేమో అసలు. అది ఒక పదవో లేదని చెప్పంటే ఇది కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, అది నా తండ్రి ఆశయం ముఖ్యం, నాకు నా తండ్రి ఆశయం ముఖ్యం. నేను ఇవాళ ఆయన ఒక పెద్ద మనిషి కింద ఆహ్వానించిన దైవుంచి అన్ని విధాలుగా భావించొద్దు, నన్ను మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను. నా ప్రజా జీవితం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆయన ఏదైనా సహాయం చేయగలుగుతారని చెప్పంటే నా తండ్రి ఆశయం. నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఇప్పటికీ చెప్తా ఉన్నాను, నేను పోయే వరకు అదే చెప్తూ ఉంటాను. నేను అది పేదవాడికి విజయవాడ నగరంలో కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్నాయి, ప్రతి ఒక్కడికి ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పని కూడా మిమ్మల్ని దైవం ఉంచి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అది నా తండ్రి ఆశయం. అది తప్పకుండా చిన్న కోరిక అనుకోండి, పెద్ద కోరిక అనుకోండి, వేరే రకంగా అనుకోండి, మీరు దైవం ఉంచి ఈ కోరిక మన్నవో తీరుస్తారని చెప్పని కూడా
ఆయన్ని కోరుతూ ఉన్నాను. పెద్ద మనిషి తరహాగా ఆయన ఆలోచిస్తారని చెప్పని ఆశయం అది. తప్పకుండా చిన్న కోరిక అనుకోండి, పెద్ద కోరిక అనుకోండి, వేరే రకంగా అనుకోండి, మీరు దయవుంచి ఈ కోరిక మన్నవో తీరుస్తారని చెప్పని కూడా ఆయన్ని కోరుతూ ఉన్నాను. పెద్ద మనిషి తరహాగా ఆయన ఆలోచిస్తారని చెప్పని అనుకోండి, మీరు దయవుంచి ఈ కోరిక మన్నవో తీరుస్తారని చెప్పని కూడా ఆయన్ని కోరుతూ ఉన్నాను. పెద్ద మనిషి తరహాగా ఆయన ఆలోచిస్తారని చెప్పని జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు స్వయానా ఎవడికి చెప్పిళ్ళావు, ఎవడు చెప్పావని చెప్పండి. ఎవడు చెప్పాలి రంగార విక్రయాశకం చెప్పడానికి? ఎవడు చెప్పాలి? ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? ఇది ఎవడ పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇది మేము నువ్వా చెప్పేది? ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసేస్తే ఏం స్పందించారు? అయ్యా మీ పార్టీలో ఏం స్పందించారు ఒకసారి చెప్పరా? నేను విగ్రహాష్కరణకు వెళ్ళటం తప్పు, రైట్? నీ దీంట్లో తప్పు. మీరు ఏం చేశారు ఒకసారి చెప్తారా పబ్లిక్కి? మీరు ఏం మాట్లాడారు? తీసి కార్యకర్తలందరూ స్టేషన్లో అరెస్ట్ అయి ఉంటే బా ఏం పర్వాలేదు అబ్బా, మరుసటి రోజు కార్యక్రమం చూడండి, మన సీఎం అయిన తర్వాత ఇంకా పెద్ద విగ్రహం పెట్టిద్దాంలే. నోరు మూసుకుని అన్నీ మూసుకుని మేము శిరసావాచ వహించాం నీ మాటకి గౌరవించి, దానికి మీరు వేసిన నింద తిని బొబ్బు ఉంటాడు ఇంట్లో. ఏడు ఇచ్చారు స్టేట్ ప్రెసిడెంట్, ఎక్కడికి వెళ్ళిచ్చారయ్యా? విగ్రహాశకానికి వెళ్ళిన వాళ్ళు, విగ్రహాశకానికి వెళ్తాను వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిస్తారు మీరు ఒకసారి చెప్తారా? నా క్యారెక్టర్ మొత్తాన్ని మీ 4 సంవత్సరాలు పాట చంపుకుంటూ 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 చంపు చంపుకుంటూ వెళ్ళిపోయారు. అది ఏమైనా మాట్లాడామా? నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నా తండ్రి ఆశ ముఖ్యమని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అది ఒక బలహీనతగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అది కానీ ఆ బలం అనేది ఎంత ఉంటుందో మీకు, రంగ గారి బలం అనేది మీకు ఎంతో మీకు తెలియదు, అది జనం మీకు చెప్తారు. ఆ బొమ్మ మీకు అక్కర్లేదు అనుకుంటూ ఉన్నారు మీరు. అది ఏదో ఫోటో పెట్టి 2 పూలేసి ఇచ్చేసామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు ఎవరో క్షమించరు మీరు. అసలు ఇది ఇలాంటి పనికి మాలిన చర్యలు తీసుకుంటా ఉంటే అసలు ఇది సరే రాధారంగ మిత్రమండ్రి ద్వారా వెళ్తాను, లేదంటే నా వ్యక్తిగత మద్దతు నేను ఎవరికి ఇచ్చుకుంటాను అనేది నేను మెల్లిగా నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. నేను నా పని నేను చేసుకుంటాను. నా తండ్రి ఆశయం నెరవేరాలని చెప్పని నా ఒకటే కోరిక. నాతోటి ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ రాజీనామా ఆవేశం మీద వాళ్ళు బాధకు రాజీనామా చేస్తున్నారు, ఆగండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది నేను ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతూ ఉన్నాను, దయవుంచి నా తండ్రి ఆశయాన్ని విజయవాడ నగరంలో ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాయో, కృష్ణలంక ప్రాంతం ఉంది, బ్రహ్మరాంపురం, మంటాడపాకలు, ఇందిరా కాలనీ ఉంది, మాచవరం కొండ ఉంది, మొగలరాజపురం కొండ ఉంది, వంట ఉంది, చిట్నగరం, ఇన్ని చాట్ల కొండ ప్రాంతం పౌరంబోకులు ఉన్నాయి, ఎన్నో రకాల పాట ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో వేల కుటుంబాలు నివసిస్తున్నారు మా ఊరిలో. దయవుంచి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వమని చెప్పని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీరు ఇచ్చిన జియోలో చిన్న చిన్న లోతుబాట్లు ఉన్నాయి, దాన్ని కొంచెం సవరణ చేసి మా విజయవాడ నగర ప్రజల్ని నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చమని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మీ ద్వారా మీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలన్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించారనేటువంటి ఒక ప్రశ్న, అది ఎంతవరకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపలేనయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపలేనా?
Let me finish, God damn it. ఇదే చెప్పేది రంగా గారిని ఒక కులం ముద్రేసి ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరా అని అడుగుతా ఉన్నాను నేను. లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అది జనం ముఖ్యం అనుకున్నారు. మీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు. అది అవమానాలు నిందలు అన్ని బరాయిస్తూ ఉంటూ ఓపిక ఇచ్చాడు మాకు. కానీ అలాంటి నిందలు తగించి ఒక కులానికి అంటకట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఒక కులం అని చెప్పని వచ్చేస్తారు, కట్టకట్టుకుని అందరూ వచ్చేస్తారని చెప్పనా? ఈ వ్యవస్థ, ఈ కుటుంబం 10 మందికి న్యాయం చేయగలుగుతుందని చెప్పని ఆలోచనతో తీసుకో ముందుకు రమ్మని చెప్పన్నారు. అసలు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది. అసలు అది రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే మనకు మనం ఏం చేద్దామని చెప్పి అనుకున్న మన రాజకీయాలకు ఎందుకు వద్దామని చెప్పాను, ఎందుకు వచ్చామని చెప్పని కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం. అది ఇవాళ నేను పడేది 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు. ఆ 4 రోజులు ఇబ్బంది దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసి నాకు ఓపిక ఉంది, ఉంటారు నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను కష్టపడతాను. సది నా తండ్రి ఆశీర్వ ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంటుంది. రంగా గారిని ప్రేమించే ప్రతి హృదయాన్ని, రంగా గారిని ప్రేమించే ప్రతి హృదయాన్ని బాసటకు నిలిచేందుకు రాధా గారి ప్రయాణం ఎటువైపు ఉంటుంది అంటారు? కాదు సార్, యాక్చువల్లీ పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండానే మీ ప్రయాణం నడుస్తుంది, మీ ఆశయాలు నెరవేరుతాయని మీరు భావిస్తున్నారు? గత 4 నెలల నుంచి నేను ఒక పార్టీలో ఉన్నా, నేను నా పని చేసుకుంటూ ఇక్కడ పేరుకి నామ మాత్రం పార్టీలో ఉన్న పీకేసే సరే ఉంటున్నావు. ఇదిగో ఇది ఒక ఇల్లు, ఇది నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ హౌస్కి రాడు, పార్టీ హౌస్కి వచ్చి మాట్లాడతా కూర్చోడు అని చెప్పాను. ఇది ఎక్కడ అడిగినా సరే రంగారు ఇల్లు ఎక్కడ అని చెప్పంటే ప్రతి ఒక్కడు అడ్రస్ చెప్పగలుగుతాడు. ఇక్కడ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న ఇల్లు కాదని చెప్పనుకుని ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి 10 రకాల మంది వస్తారని చెప్పని, 10 రకాల పార్టీ నన్ను ఏ పార్టీ వాళ్ళు వస్తారని చెప్పని దీంతో ఇక్కడ ఆఫీస్ పెట్టాను. అసలు ఇది అందుబాటులో ఉండాలని చెప్పి అనుకున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానే ఉన్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ఉంటానే ఇటు బస్సులో ఇలాగే ఉంటాను. ఈ రంగా గారి ఆఫీస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇందాక పార్టీల గురించి మీరు మాట్లాడుతూ వెళ్ళారు. అసలు నా తండ్రి చెప్పిన తెలుగుదేశం పార్టీ లేదు ఇంకోటి మాట్లాడారు. ఒకప్పుడు మా పెద్ద అసలు మామూలుగా మా పెద్దనాన్నగారు కానీ అసలు రాధా గారు మాకు అందరికి పునాది వేసింది. రాధా గారు మా పెద్దనాన్నగారు అప్పట్లో పోరాడింది కమ్యూనిస్టులతో. అప్పుడు అసలు కమ్యూనిస్టులతో పోరాడారు. దాని తర్వాత మేము కమ్యూనిస్టులతో కలిసి 2004లో పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని అది కూడా నిలదీయచ్చు. మరి ఆ రోజు మరి మీ పెద్దనాన్ని మరి వీళ్ళు చేశారే. మరి దాని తర్వాత మరి మీ నాన్నగారు వచ్చిన తర్వాత మరి నువ్వు ఎలా కలిసావు అని చెప్పాను. అది పునాది వేసింది ఆయనే కదా, మీ అందరికీ చనిపోయిన రాధా గారు కదా అని చెప్పాను. ఆ రోజు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఉన్న వ్యవస్థ మీద పోరాడుతూ వెళ్ళారు. అది ఇవాటికి నేను అదే చెప్తూ ఉన్నాను. నన్ను ప్రశ్నించారు, నిజంగా నా దగ్గర సమాధానం లేదు. ఉంటారు అన్ని పార్టీల్లో ఉంటారు, మా రాజకీయంగా మా ఆలోచన లేక మేము ఆవేశంతో మాట్లాడే మాటలు, కొంతమంది చేసిన కార్యక్రమాలని ఒక పార్టీకి అంటగట్టి భవిష్యత్తులో కూడా ఎవరైనా వాళ్ళు ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చేవో కానీ రంగారావు అభిమానించేవాడు మాత్రం అంత పిచ్చోడు కాదు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, తిరగబడితే ఏదైనా చేయగలుగుతారని చెప్పని చూపించడానికే ఉంటారని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. దయవుంచి ఇన్ని రోజుల పాటు మీరు సహకరించారు, తప్పకుండా కూడా రంగారావు అభిమానులు మిమ్మల్ని అందరూ మీ సభాముఖం కోరుతూ ఉందల్లో ఒకటి, మా ఆవేశాలతో మేము మాట్లాడిన మాటలు, ఆలోచన లేకుండా మేము మాట్లాడిన మాటలు మీరు అవన్నీ కలిసి పక్కన పెట్టి రంగా గారి ఆశయం అనేది నెరవేరాలని చెప్పని, మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని
కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.